శోభకృతునామ సంవత్సరంలో ఉగాది సందర్భంగా సమయం రసమయం కావడానికి కవి సమ్మేళనం ఏర్పాటు చేసిన యాదగిరి ఛానల్ వారికి నా ప్రత్యేకమైన నమస్కారాలు చూస్తున్న ప్రేక్షకులందరికీ శోభాకాంక్షలు శుభాకాంక్షలు తెలుగు భాషకు తెలుగు సాహిత్యానికి అష్టదిగ్గజాల లాంటి అదృష్ట దిగ్గజాల లాంటి కవుల్ని ఈ కవి సమ్మేళనానికి పిలిచారు ఇటువంటి మహత్తర కార్యక్రమానికి నన్ను సంచాలకుడిగా సమన్వయకర్తగా నన్ను పిలిచినందుకు ధన్యవాదాలు నా పేరు నారాయణ నేను హాస్యావధానం చేస్తుంటాను నలభై సంవత్సరాల నుంచి జర్నలిస్ట్గా ఉన్నాను తెలుగు భాష అనేది మనందరికీ కూడా ప్రాణప్రదమైంది అమృత పానప్రదమైంది తెలుగు భాష అనగానే దేశభాషలందు లెస్సా అన్న మాట అందరూ గుర్తు చేస్తారు సమరాంగణ సాహితీ సమరాంగణ సార్వభౌముడు శ్రీకృష్ణదేవరాయలు అన్న మాటను కొంతమంది ఈ కాల పరిస్థితులను బట్టి దేశభాషలందు తెలుగు లెస్సా అని ఇంగ్లీష్ తక్కువ అన్నట్టుగా మాట్లాడతారు దేశ దేశభాషలందు తెలుగు తీపి అంటున్నాను తీపి అంటే మరి మరేమన్నా షుగర్ పేషెంట్లకు ఇబ్బంది అంటే షుగర్ పేషెంట్లకు ఇబ్బంది లేని తీపి తెలుగు తీపి అయితే మన భాష తీయని భాష ఎలా అయింది అంటే తెలుగువారికి తెలుగు జాతికి మొట్టమొదటి జ్ఞానపీఠం సంపాదించిన వ్యక్తి విశ్వనాథ్ సత్యనారాయణ గారు ఆయన అన్నారు బంగినపల్లి మామిడి పండ్లు నూజివీడు రసాలు తోతాపూరి మామిడి పండ్లు ఇటువంటి పండ్లన్నీ తిన్న నోట వచ్చే భాష తీయని భాష కాకుండా ఎట్లా ఉంటుందని నేను చమత్కరించారు దేశంలోనే తెలుగు భాష ద్వితీయ భాష అనేవాళ్ళు ఆ తర్వాత మార్పులు చేర్పు జరుగుండొచ్చు సంఖ్యాపరంగా చూస్తే ద్వితీయ భాష అయినా కాకపోయినా తెలుగు భాష అద్వితీయ భాష అని మాత్రం ఖచ్చితంగా మనం చెప్పచ్చు అద్వితీయమైన భాష దీనికి సాటిలేని భాష లేదు ఎందుకంటే అన్ని భాషలు సంగీతానికి అనుకూలం కావచ్చు కాకపోవచ్చు కానీ తెలుగు భాష అమృతమయమైంది నాదమయమైంది అటువంటి భాషను మనం ఎంత పెంచితే అంత మంచిది ఇక్కడ అష్టదిగ్గజాల లాంటి వాళ్ళు వచ్చారన్నారు తెలుగు భాష తల్లికి బంగారు కొండలు లాంటి వాళ్ళని పిలిచారు వీళ్లకు దూరదర్శన్ అండదండలు కల్పి కల్పించింది ఆ దూరదర్శన్ ఉత్తమాభిరుచికి నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను ఇక్కడ వచ్చిన కవులందరూ కూడా కవితా గానం చేస్తారు నాకు సరస్వతీదేవి కటాక్షం అంతగా లేవు కాబట్టి కవితా పఠనం మాత్రమే చేస్తాను వారు గానం చేస్తారు శోభకృత్ నామ సంవత్సరం ఇది శోభస్య శీఘ్రం అంటున్నాను శుభస్య శీఘ్రం అంటారు కదా శుభకృత్తు వెళ్ళింది శోభకృత్తు వచ్చింది భారత గీతలో కరోనా విషాదయోగం ఏమి లోకం ఏమి శోకం రోనా కరోనా మండిన పాడుకాలం పారిపోయను శార్వరియే వీడిపోయను శార్వరి అంటే చీకటి తెలుగువాడు చాలా గొప్ప జ్యోతిశాస్త్రం కూడా తెలిసినవాడు అందుకనే శార్వరి నామ సంవత్సరంలోనే కరోనా వచ్చింది శార్వరి అంటే చీకటి ప్లవపు దూకుడు ఆగిపోయను క్షోభపోయను శుభం వచ్చెను శుభం వెంటనే శోభవచ్చను రెండు కూడా మంచి కృతులే ఇవన్నీ కౌర సంవత్సరాలు అనుకుంటున్నాను ఆ అరవై సంవత్సరాల్లో కౌర సంవత్సరాలు శుభకృత్తు కృతి శోభకృత్తు ఆ కృతు కృతులు కృతి ఈ రెండు కృతులు కూడా మనకు అనుకూలమైనవి తెలుగువాడు సర్వహితుడే తెలుగువాడు పర్వహితుడే పర్వంంటే పండుగ ఉగాదికి స్వాగతం నవయుగాదికి స్వాగతం తెలుగువాడే కాలజ్ఞాని తెలుగువాడే శూలపాణి పంచబాండ్లు రెచ్చిపోతే పంచాంగమంతా బయటపడునోయ్ కుంభకోణాలు రంభకోణాలు గుట్టుమట్టులు బయటపడునోయ్ రాబడి ఎంతో పోబడియంతో గుట్టుమట్టులు బయటపడునోయ్ లెక్కలేని ఆ దాయమంతా ఆ దయ్యమై వెంటాడునోయ్ రాసిపోసే ధనపు రాసి వాసి చూపే ధాన్య రాసి రాసి ఫలమే తెలుపునోయి పోపు డబ్బా డబ్బు షేపు పొలతి మాత్రమే చెప్పగలదోయ్ కందని చిత్రమోయ్ ఉగాదికి అందిన చైత్రమోయ్ కోకిలమ్మలు కొసరి కొసరి చెవుల సుధలను చిమ్మునోయి భారతీయ తీయదనమే జేయునోయి తెలుగువాడే నారదుండై నార అంటే జ్ఞానము నారదు అంటే ఇచ్చేవాడు జ్ఞానదీప్తులు పంచవలనోయి తెలుగు నాడే భరతనాడిగా జగతి ఖ్యాతిని పెంచవలనోయ్ తెలుగుదనమే వెలుగు ధనమై తెలుగు భాషే విశ్వఘోషై దిక్కులను మారునోగవలనోయ్ అని నేను కోరుకుంటాను ఇప్పుడు అసలైన కవి సమ్మేళనం కవి సమ్రాట్లు అద్భుతమైన వ్యక్తులు వాళ్ళు చదివి వినిపిస్తారు కవితల్ని వారికి నేను నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను మొట్టమొదట వాళ్ళల్లో అగ్రశ్రేణికి చెందిన మొట్టమొదటిగా చెప్పదగిన వ్యక్తి కొలకరూరు ఈనా గారు వారిని భారత ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది అలాగే ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీకి వారు అధ్యక్షులుగా ఉన్నారు అలాగే వారు శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయానికి ఉపాధ్యక్షులుగా కూడా చేశారు తెలుగు వ్యాస పరిణామం అటువంటి ఎన్నో విమర్శల మీద అని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు తీసుకున్నారు వారు పొందని సన్మానాలు లేవు తెలుగు తల్లి అనుగ్రహం అంతా వారిపై కురిసింది కొలకలూరు ఇనాక్ గారు నమస్కారం అండి మీరు కవితా గానంతో ప్రవశింపజేయాలని కోరుకుంటున్నాను ఈ కవి సమ్మేళనానికి వ్యాఖ్యాతగా ఉన్న ఆత్మీయులు నారాయణ గారికి ధన్యవాదాలు ఈ కవి సమ్మేళనం ఏర్పాటు చేసిన దూరదర్శన్ యాదగిరి ఛానల్ వారికి కృతజ్ఞుణ్ణి శోభకృత్ ఉగాది సందర్భంగా తెలుగు సోదరి సోదరి మండలందరికీ హృదయపూర్వకమైనటువంటి అభినందనలు నా కవిత్వం పేరు వసంతోదయం వచ్చిన కవిత్వం పుట్టడం ఎంత ఆశ్చర్యకరం ఎంత అద్భుతం లక్షల నక్షత్రాలు రాత్రంతా నిరీక్షిస్తే ఒక సూర్యుడు పుడతాడు కోట్ల ప్రమిదలు చీకట్లో తపస్సు చేస్తే ఒక సూర్యుడు ప్రత్యక్షం అవుతాడు ప్రతి ఉదయం తూర్పు దిక్ సతికి అనంత రక్తస్రావం అవుతుంది ఆకాశం ఎర్ర సముద్రం అవుతుంది విశాల విశ్వం కళ్ళు విప్పార్చి చూస్తుంది ఆకాశ చక్రవర్తి సూర్యుడు ప్రియురాలి కోసం పడమట చేరడం అందమైన మాయ ప్రకృతి నిరంతరం నిండు చూలాలు ఇక ఇది నిర్విరామ ప్రసూతి కేంద్రం శాశ్వత రక్త జన్మభూమి కాలాన్ని తవి చూస్తే ప్రతి కణము ఒక జననం ప్రతి క్షణము ఒక సృజనం ఈ పుట్టుకలు కాలగర్భ బహుమతులు ప్రకృతిలో పారవశ్య ప్రభంజనాలు ప్రజల్లో పరమానంద దృశ్య తోరణాలు గాలి నేల నింగి నిప్పు నీరు కాలంతో చేసే కరచాలనమే ప్రణయం వసంతం వస్తుంది ప్రకృతి అంతా కొత్తగా ప్రసవిస్తుంది సృష్టిలోని ఏడు రంగులు మనుషుల్లో ఏడు కోట్ల రంగులు అవుతాయి గాలి ఈల వేస్తుంది నేల గర్భవతి అవుతుంది చెట్లు పరిమళిస్తాయి పక్షులు పరవశిస్తాయి పంచమగానం ఆలపిస్తాయి ప్రతికి ఇసుక రేణువు దోసిలి పట్టి నిలుస్తుంది సూర్యదత్త వరధారి అవుతుంది వసంతోదయ వేళ చరాచర జగత్తు నృత్యం చేస్తుంది వయ్యారంగా పాడుతుంది కొత్త సృష్టికి ప్రాణం పోస్తుంది ప్రకృతి తల్లుల్ని సృష్టిస్తుంది పిల్లల్ని పుట్టిస్తుంది వసంతోదయ వేళ జగన్మాతకు పురిటినొప్పులు ప్రకృతి అయితే బాలింత కాకుంటే చూలెంత కాలంతో ప్రకృతి సంభోగవే వసంతం సూర్యుడు దినచర్యే వసంత వర్షచర్య వసంతోదయం అనేక రహస్యాల అనూహ్యాల పెట్టె పెట్టె మూత తీస్తే పారవస్య ప్రవాహం సుందర దృశ్య కేలనం సుమధుర గీతాలాపనం ప్రకృతి విద్యుత్ తరంగ క్షేత్రం ప్రాణులన్నీ కాంతి వలయాల గింగిరాలు వసంతోదయం అంటే ప్రకృతి పైట రెపరెపలాడటం జన్మభూమిలో భవిష్యత్తు పంటై పండడం ప్రాణికి ప్రతిరోజు పండగే మనిషి ఆనంద తరంగాల అంతరంగ సముద్రం వసంతోదయం అంటే ప్రకృతి పులకరింత ప్రాణికోటి కలవరింత ఆనందోత్సాహాలు నృత్య గీతాలు కావడం సూర్యుడు సృష్టిని ప్రారంభించటం కాలం కన్నబిడ్డ ఉగాది సూర్యుడు తండ్రి వసంతం తల్లి పుట్టడం ఎంత ఆశ్చర్యకరం ఎంత అద్భుతం ఎంత అద్భుతం ధన్యవాదాలు కొలకరూరు జనాక్ గారు మీకు నమస్కారం అండి నమస్కారం అండి వినాక్ గారు మీరు ఈ పదే పదే నూట పదహారు సంవత్సరాల పాటు ఇలా కవితా గానం చేస్తూ ఉండాలని నేను కోరుకుంటున్నాను మీ ఆశీర్వాదానికి ఆశీర్వాదం కాదు నేను మీ అందరికంటే చిన్నవాడిని ఏమైంది దేశానికి ఏమైంది అని మొట్టమొదటి ప్రపంచ తెలుగు సభల్లో మనకేం అని అద్భుతంగా గానం చేసిన వారు యాభై సంవత్సరాల క్రితం వారికి మళ్ళీ నమస్కారాలు తెలియజేస్తున్నాను ఆ తర్వాత రాయారావు విశ్వేశ్వరరావు గారు వారు పాట రచయిత స్వరకర్త సంగీత సాహిత్యాలు రెండు అద్భుతంగా సొంతం చేసుకున్న వ్యక్తి ఇవాడంతా కూడా ప్రకృతి గురించి మనము పరవశించి పోతూ పరవశమవుతూ అంటే ప్రేక్షక వశమవుతూ చదవాలని కోరుకుంటున్నాను విశ్వేశ్వరరావు గారు మీరు కవిత గానం చేయవలసిన కోరుతున్నారు నమస్కారం దూరదర్శన్ యాదగిరి ఛానల్ ద్వారా ఉగాది కవి సమ్మేళనంలో నేను భాగస్వామినైనందుకు సంతోషంగా ఉంది ప్రేక్షకులందరికీ తెలుగు ప్రజలందరికీ శోభకృతనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈనాటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న పెద్దలు హాస్యబ్రహ్మ డాక్టర్ శంకరనారాయణ గారికి నమస్కరిస్తూ వారు నా ఆత్మీయులుగా భావిస్తూ నా కవితా శీర్షిక ప్రకృతి వేదన ఓ కాలమా ఎందుకు మారుతున్నావు ఋతువులు స్థానభ్రంశం చెందుతున్నాయా వేళ కాని వేళ ఏమిటో ఈ గోల మబ్బులు వచ్చినట్లే వస్తాయి కానీ కురవు వర్షాకాలంలో ఎండల మంటలు శీతలంలో వానల కుండపోతలు వేసవి పరిధి పెరుగుతోందా వాతావరణంలో ఏమిటి చిత్ర విచిత్రాలు పర్యావరణాలన్నీ నీల తల్లి దుఃఖం చూడలేక నీలాల నింగి కళ్ళు మూసుకుంది నేల తల్లి దుఃఖం చూడలేక నీలాల నింగి కళ్ళు మూసుకుంది అనంతంగా పుట్టుకొస్తున్న అగ్నిశెగలకు రవి అస్తమించడం మానేశాడు నీరు కుమిలిపోతున్న కొద్దీ నిప్పు కన్నీళ్లు కారుస్తోంది అంటార్కిటికా మహాఖండం హృదయమే కరిగి ద్రవిస్తుంది ఊళ్ళలో చెరువులు నిండకున్నా వాగులు వంకలు పొంగకున్నా సముద్రాలు తీరాల్ని మింగేస్తున్నాయి ఉత్తర ధృవంలోని మంచుకొండలు ఉష్ణతాకిడికి బావురం అంటున్నాయి కప్పల బెకబెకలు పక్షుల కిలకిలా రావాలు ఆకుల గలగలలు జలపాతాల పరవళ్ళు ఏమైపోయాయి ఎవరెత్తుకెళ్ళారు పచ్చ పచ్చని ఆకుల అమ్మతనాన్ని ఎవరు దోచుకుంటున్నారు పూలలో పరిమళాలు పండ్లలో తీయదనాలు నదిలో చేపపిల్లలు తోటలో రామచిలుకలు ఎక్కడ నిన్నటి నా వైభవం ఏమైంది నేనేమైపోతున్నాను నాకేమవుతోంది నా పల్లెల్ని ఎందుకిలా ఏడిపిస్తున్నారు పట్నం పరుగు ఆగిందేమిటి నగరం నాగరికతను ఎందుకు మరుస్తోంది మురుగునీరు వ్యాధి క్రిములు కాలం చెడిన వాహనాలు ఉద్గారాల సెగలు జీర్ణం కాని ప్లాస్టిక్ వ్యర్థాలు పొగ దుమ్ము ధూళి స్వచ్ఛమైన నా గాలి అంతా ఏమైపోతోంది రసాయన కాలుష్యాల్ని ఇంకెన్నాళ్ళు తినిపిస్తారు ఇలాతలం బలాన్ని ఇంకెంతగా పిండుతారు నా తల్లి భూమాతను చంపకండి పొలాలకు చోటు లేదు హలాలకు పని లేదు రైతన్నల కళ్ళలో ఎర్రతేళ్ళు పుడుతున్నాయి రైతన్నల కళ్ళలో ఎర్రతేళ్ళు పుడుతున్నాయి పూత లేక కాత లేక పళ్ళు లేక పక్షులు లేక చెట్లు నిట్ట నిలువున మోడుబారుతున్నాయి చేళ్లకు నీళ్లు ఊళ్లకు తిండి అడవికి చోటు వన్యప్రాణులకు నీడ కరువైపోయిన తర్వాత తెల్లవార్లు కోళ్ళు కూసేదెలా లేళ్లు పరుగులు తీసేదెలా పాడి పంటలు ఎక్కడ పసిడి కాంతులు ఎలా ఆకుకూరలు కాయ దినుసులు భాగ్యమైపోయాయి అంటు రోగాలు వెంటపడి తరుముతుంటే సగటు బతుకు సగం చచ్చి బతుకదా పనిచేయని పొగగొట్టాల కింద పడి కార్మిక జీవులు విలవిల్లాడుతున్నారు కులవృత్తులను పెద్ద గద్దలు తన్నుకుపోతుంటే గ్రామ స్వరాజ్యం బిత్తరపోయి చూస్తుంది అడుగంటుతున్న ఆశల జీవితాల నడుమ స్వార్థ సంకుచిత ఎడారి ఇసుక తుఫానుల్లో పడి ఆధునికత గాడి తప్పుతోంది ఎకరాలకు ఎకరాలను ఎవరో ఎగరేసుకుపోతుంటే సొంతింటి కోసం జానెడు జాగ కరువైపోతుంది ఎకరాలకు ఎకరాలను ఎవరో ఎగరేసుకుపోతుంటే సొంతింటి కోసం జానెడు జాగ కరువైపోతుంది పడుతున్న కిరటాలు నా బడుగు మధ్య మధ్యతరగతి మనిషి నోట్లో మట్టి ముద్దులు ఉన్నవాడిలో మానవత్వం పాలుసున్న ఏమవుతోంది నాకు ఎక్కడికెళ్తోంది కాలం నిన్నటిదాకా వికసించిన మందారాన్నే నేను ఇవాళే ఇంతటి వికృత ఆకృతి పాలపడ్డాను ఇప్పటికైనా చెప్పండి మానవులారా నేను మీకు ఏమి అన్యాయం చేశాను పరవశింపజేసే సౌందర్యాన్ని పోగొట్టుకున్న ప్రకృతి కాంతను నేను నిర్భాగ్యురాలినవుతున్నాను ఇంకా 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 నిర్వీర్యం చేయకండి పంచభూతాల సాక్షిగా అడుగుతున్నాను లక్షల జీవరాశుల కోసమై అర్థిస్తున్నాను గరల కాసారాలతో నా కడుపు నింపకండి నన్ను చంపకండి నాకింత ప్రాణభిక్ష పెట్టండి మీ లోహపు కుయుక్తులతో నా జీవశక్తిని హరించకండి నాకు కాస్తంత ఊపిరిపోసి చూడండి మళ్ళీ నాట్యమయూరాన్నై జగతి నిండా ఆడతాను జీవకోటికి మానవ జాతికి శ్రీరామరక్షణవుతాను మళ్ళీ నాట్యమయూరాన్నై జగతి నిండా ఆడతాను జీవకోటికి మానవ జాతికి శ్రీరామ అవుతాను ధన్యవాదాలు మానవ ప్రకృతి కారణంగా మానవ వికృతి కారణంగా ప్రకృతికి వై వచ్చిన వైపరీత్యాన్ని కళ్ళ కట్టేట్టుగా చెప్పారు విశ్వేశ్వరరావు గారు భారతీయుడు సున్నా ఎలా కనుక్కున్నా అంటే ఆర్యభట కనుక్కున్నాడు సున్నా ఆయనట అందరిని అడిగాడట భార్యకు భయపడిన వాళ్ళెవరు భార్యకు భయపడిన వాళ్ళు ఎవరు అని ఒక్కడు కూడా కనపడలేదుట దాంతో సున్నా కనుక్కున్నాడని చమత్కారంగా అంటారు కేవలం హాస్యం కోసమే ఇక కవిత గానంతో విజృంభించడానికి మన మధ్య ఒక కవి గాండి ఉన్నాడు ఆయన కవి గాయకుడు నటుడు అనేక కళలు సరస్వతిదేవి ఆయనకు ప్రసాదించింది అమ్మ తోడుగా చెప్తాడు ఏదైనా కూడా నేను అన్న తోడుగారు కూడా అంటారు ఆయన్ను అమ్మ తోడుగా చెప్పే వ్యక్తి తుమ్మల అన్వయం అనే ఉద్దేశంతో మంచి కావ్యం కూడా రాశాడు ఆయన అందరినీ చూస్తాడు తనలో తను కూడా చూసుకొని రాస్తాడు అదే అంతర్మథనం ఇక వినండి ఆయన కవిత కథనం అఖ్యరా సుందర రామకృష్ణ గారు నటస్థానం స్థానం అని గోపాల చక్రవర్తి గారు అనుకుంటాను రంగస్థల నటులని గురించి రాస్తూ దాదాపు నలభై ఏళ్ళ క్రితం ఒక గొప్ప వ్యాసం ఇదేంటి రంగస్థలంతో ఎందుకు మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నారనుకోండి నేను రంగస్థల నటుండి కూడా కాబట్టి అది గుర్తొచ్చి ఇవాళ శంకరనారాయణ అగ్రస్థానంలో ఉన్నాడు అది గుర్తొచ్చింది నటస్థానం స్థానం అగ్రస్థానంలో ఉన్నటువంటి శంకరనారాయణకు ఈ కవి సమ్మేళనం సందర్భంగా ఈ నూతన సంవత్సర సందర్భంగా శుభాకాంక్షలను తెలియజేసుకుంటూ నాకంటే పెద్దలైన వాళ్ళకు నమస్కరిస్తూ చిన్నవాళ్ళకి అభినందనలు తెలుపుకుంటూ సోదరి మనులకు కూడా అభినందనలు తెలుపుకుంటూ యాదగిరి ఈ పేరు నాకు చాలా ఇష్టం ఎందుకంటే దివాకర్ వెంకటవధని గారు ఆస్థానకవి ఒకనొకప్పుడు ప్రతి సంవత్సరము ప్రతి సంవత్సరము యాదగిరి గుట్ట వెళ్లే వాళ్ళ కవి సమ్మేళనం నేను గుర్తొస్తున్నాయి సరే ఏదున్నా నృహరి అనేటువంటి పేరుతోటి ఐదు వందల పద్యాలు కండ పద్యాలు రాశాను నేను రాద కవి సమ్మేళనాలు రాసుకుంటూ శ్రీతో కుల్కుటలాభం ఇంక ధనుజారి కానవో నేటి దుర్నీతులు నిక్కపు ద్రోహచింతనులు నవ్వు లీలావతి వర్తలన్ నీతో వాదములేలా నీరసమయన్ నీ గోళ్ల క్రొవ్వాడి లే చేతన్ చక్రము దాల్చి యాదగిరి లక్ష్మి నరసింహప్రభు అని ముందు ఆ పద్యం గుర్తొచ్చింది నరసింహస్వామికి నమస్కారం చేసుకుంటూ యాదగిరి వాళ్ళందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కాలధర్మానుగతి జగత్ప్రవృత్తి మారునప్పుడు వాంగ్మయము మారు నిజం అన్నాడు వాంగ్మయమును మారు నిజము అన్నాడు ఒక కవి ఆధునిక కవి సరే కాలధర్మానుగతి జగత్ప్రవృత్తి ఎట్లా ఉన్నా ఆరోగ్యవంతమైనటువంటి మార్పు సమస్త కళలలోనూ కూడా ఉండాలండి అందుకే ఒక అవధానకములు కాలము బట్టి దేశమును గాంచి ప్రభుత్వము నుంచి దేశభాష మారుట మారుటది సత్కవి సమ్మతం అన్నాడు సరే అవి వదిలేసేయండి తమ్ముడు కవిత గానం చేయమన్నాడు కాబట్టి భరతమునిదైన భరతమునిదైన ప్రతి ఇంట రుచులీన వరలు మమ్మా ధీతుండీ దియుతుండైనట్టి జాయప జాయపసేనాని ఈ ధీయుతుండనట్టి జాయప సేనాని తర్వాత ఒక మొక్కజబ్బు విఖ్యాతినికనైన పెంచుమమ్మా మదగజయామిని మదగజయామిని మాచలదేవిని తెలుగు గుండెలలో నిలుపు మమ్మ ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ శముషీనిధి అయినా శముషీనిధి అయినా సిద్ధేంద్రయోగికి పట్టంబు భక్తిమై కట్టుమమ్మ ఇలను జతులేమో ఇలను జలేమో స్వరజతులేమో తెలిపి భైరవీ వర్ణములను జావళులను మా హృదయాల నాటుచునునే నాటు చును నాటు నాటు చును వీర వరలుమా వరలు మా శోభకృత్ దయ వరలు ఆ సందర్భంలో మాధవేతి బుసుందరం చేసి చెప్పాలి ఉంది కానీ టైం అయిపోతుంది ఇంకొకటి చదువుతా ఎందుకంటే వసంతోదయం అని మాస్టారు కొద్దిగా కవ్వించాడు ఆయన నవ్వించాడు భట్టుమూర్తి బాబుగలాగా మరి విప్రనారాయణ చేరుతున్న రసాడే సారంగు తమ్మయ్య అది చదవరు సరే ఏదైతే ఎందుకని శృంగారాన్ని రసరాజం ఉన్నారు కాబట్టి మరి మధుమాసము వ్యవహారం వసంతోదయం అంతా చెప్పారు కాబట్టి మరి లోకంలో అరసంకవులు విరసంకవులు సరసంకవులు రకరకాల కవులు ఉన్నారు కాబట్టి మరి ఆధునిక బృందంలో మధుమాస కవి నేనొక్కడి నేను ఎన్నోసార్లు చెప్పుకున్నాను దానికి కారణం అడిగితే ఇప్పుడు విషయం మళ్ళీ చెప్పలేను ప్రవరాక్షులకునే వర తపోనులకేని ప్రవరాక్షులకునేని వర తపోనులకే జాసమల్ చెడి మాసమిద్దీ వలసినదవు స్థాయి వలసినదవు స్థాయి బల చల్వపు పుగతి బల చల్వపు పుగతి మరుణకు పని వెట్టు మాసమిద్ది ఇందాక మాస్టర్ ఆకాశము నేల ఏం చేస్తుందో ఏందో భలే గమ్మత్తైన కల్పన చేశాడు పనియున్న లేకున్నా పనియున్న లేకున్నా ప్రసవ ప్రసవ ప్రసవంబు మంజుల గతి మా మాసమి రామచంద్రుండంచు రామచంద్రుండంచు ప్రధితుండు రవి కులమండనునకు ప్రీతి మాసమిద్దీ ఈ మంచి వడపప్పు పానకాల్ సమిద్ది కోతిరాయని కోతిరాయని గురుడంచు ఖ్యాతిగన్న కిరణుడును తన జూప మహిని సుఖవులను మా సమిద్ది ఆ కనుగవతో హరినీలంబుల బోలు ముంగురులతో అద్వైతమౌ శక్తి వై కరుణామూర్తిగనితను మగు శృంగారానమో చిరకాలం చిరకాళంగున్నటి పుమమ్మ జననీ శ్రీరాజరాజేశ్వరీ ఆ నమస్కారం కృతయుగం నుంచి మొదలుపెట్టి కలియుగం వరకు అన్నింటినీ స్పృశించారు వసంతం గురించి రెచ్చిపోయారు భట్టుమూర్తి గురించి విన్నాము వస్తుత్రకారుడు ఇప్పుడు కంటున్నాం రామకృష్ణ గారు నమస్కారం భాషకు బ్యాంకు భాషకు బ్యాంకు మనం ఆంధ్ర భాషకు బ్యాంకు మాతృభాషకు బ్యాంకు అందరం రామాయణం అంటే మనము చెవులు కోసుకుంటాము అయితే ఆమె రామాయణం రాశారు నిల్లుట్ట రమాదేవి గారు ఆమె ఆమె భాష మనసు భాష మనసుకు మనసుకు మధ్య ఏముంటుందో తను తెలుసుకొని అందరికీ తెలియజెప్పిన వ్యక్తి ఆమెకు ప్రేక్షకులకు మధ్య నా ప్రస్తుత ప్రసంగం ఎందుకు అందుకని నలుగురు గారు మీరు కవిత గానం చేయాలి అందరికీ నమస్కారం సభాధ్యక్షత వహిస్తున్న చక్కటి వ్యాఖ్యానంతో అలరిస్తున్న నారాయణ గారితో పాటు ఎంతోమంది పండితులు కవులు నాతో పాటు ఈ వేదికను పంచుకుంటున్నారు వారితో పాటు ఈ ఉగాది రోజున కవిత్వం చదవడం ఒక అదృష్టంగా భావిస్తూ ఈ అవకాశం కల్పించిన దూరదర్శన్ యాదగిరి ఛానల్ వారికి కృతజ్ఞుల్ని నా కవితా శీర్షిక జాదు జాదు అంటే ఇంద్రజాలం ఇది తెలంగాణ మాండలికంలో రాశాను అవధరించండి కాలం చేస్తుంది పెద్ద జాదుగారి అసలు ప్రకృతే అసలైన మాయల మారి ఎండిపోయి సచ్చినే అనుకున్న షెట్లకు ఎంతెల్లం ఆశల అంగీలు దొడుగుతుంది ఆకుల ఆశలు రాలిపోయిన కొమ్మలకు రంగుపూల నగల అరణమిస్తది మాటరాని కోయిలపిట్ట గొంతుల జొర్రి మంచి రాగమై వస్తుంది రైతుల సెమట సుక్కలు తీసుకపోయి కంకులల్ల గింజలం చేస్తుంది వగరు పొగరున్న మామిడి పిందెలల్లా పులుపు తీపి రుచులను జొప్పిస్తుంది నిలువెల్ల చేదు నింపుకున్న యాప చెట్టున పూసే పూలకు మత్తెక్కే పరిమళం పులుముతది రాత్రి విరిసే మల్లెలకు తెల్ల రంగు పూసి పగలు విప్పే పూలకు తీరొక్క లద్దుతుంది ప్రకృతి పెద్ద ఇంద్రజాలం చేస్తుంది ఆడుకుంటా పాడుకుంటా ఒడ్డుకున్న మనుషులను అమాంతం నీళ్లకత్తి ఎత్తి మాయం చేస్తుంది నడిజాం రాత్రి భూమిని నడిమిట్ల జీల్చి ఆదమరిచి పండుకున్న మనుషులను అండ్లకు తోసి మూస్తుంది సముద్రంలో ఉండే నీళ్లను భూమి మీదకి తీసుకొచ్చి భూమి మీద ఉండే మనుషులను సముద్రంలా మాంతమేస్తుంది కళకళలాడే మనిషి కంటంలో దొచ్చి ఇసప్పుగా కుతిక విసుకుతుంది ఏర్పడకుండా జీవిని తీసుకపోయి భూగోళం నిండా కుప్పలు వేరుస్తుంది కాలం శాన జాదుగరి చేస్తుంది చిన్నప్పుడు మా బళ్ళకు జాదు చేసేటాయన వచ్చేటోడు టోపిల దస్తేసి బయటకు కుందేలను తీసేటోడు గిప్పుడు జాదుగాళ్ళు కొందరు మీటింగులలో పావురాలు ఎగిరేసి సాటుంగా మనుషుల పానాలు తీస్తున్నారు గప్పుడు జాదుగర్లు చిన్న పిలగాన్ని డబ్బలు పెట్టి ముసలోని బయటికి తీసేటోళ్ళు గిప్పుడైతే కొందరు కిల్లర కిల్లర పోయిన పోరిని పాడు చేసి పీనుగని చేసి బయటికి ఇసిరేస్తాండ్రుగావాళ్ళు జాదు చేస్తే ఒకని చేతిల రూపాయి ఇంకోని కచ్చేది ఒక ఆమె నెత్తిల పువ్వు ఇంకొక ఆమె వచ్చేది అయితే దినాం కూలి చేసి దాసుకున్న ఎడ్డి బాగులోళ్ళ పైసలన్నీ గీడ మాయమై ఎవనెవని స్విస్ బ్యాంకు ఖాతాలనో తేల్తానయి పువ్వులు మటుకు పొదుపులు చేసుకున్న ఎడ్డోళ్ళ ఎడమశవుల మీదకి వస్తానయి పీసీ సర్కార్ అనే జాదుగరు ఒక్క దినం తాజ్మహల్ను మాయం చేసి మళ్ళా గాడనే పెట్టిండట గట్లనే గిప్పటి జాదుగర్ ఒక ఆయన మా ఊరి పక్క కొండను మాయం చేసి కొండాపూర్ల కోట్ల బిల్డింగ్ బుట్టిచ్చేడు మా టౌన్ శివార్ల పెద్ద చెరువు గా జాదూగర్ ఎవరో గాని వారం దినాల దాన్ని మాయం చేసి కార్పొరేట్ కాలేజీ పెట్టిండు మేము ఇక మల్ల చెరువును గానలే నీళ్లకు అరిగోస పడుకుంటా చెరువును మల్ల తెచ్చి ఎవడు పెడతాడో అని చూస్తాను ఇంకొక ఆయన ఇంకా పెద్ద జాదూగరు మా వాగుల ఉషికంతా ఒక్క రాత్రిలో మాయం చేసి మాదాపూర్ బంగ్లాల కాడ పోసిండు ఉత్తుత్తోళ్ళు కూడా ఇప్పుడు జాదుగారి నేర్చుకున్నారు మా ఇంటికాడ ఒక తండ్రిలేని పిల్లగాడు చదువుకొని పైసలు లేక ఏడిస్తే వాళ్ళమ్మ వాని కండ్ల నీళ్లు తన కండ్లకి తెచ్చుకున్నది గామె చేతి కడాలు మాయమై బంగారు దుకాన్ల తేలినాయి మళ్ళా కొన్ని దినాలకు గ వాని దోస్తు వాని పెండ్లమై ఇంట్లో తేలింది వాని అమ్మ వాళ్ళ ఇంట్లో మాయమై ముసలోళ్ల ఆశ్రమంలో తేలింది గప్పటి జాదుగర్లు పిస్సోళ్ళు పొట్టకూటికి జాదుగరి చేసి పెదువుల మీద నవ్వు నవ్వుబుట్టిచ్చేటోళ్ళు గిప్పటి జాదుగర్లు అధిక ఇద్దలు పొట్ట మీనగొట్టి కండ్లలో నీళ్లు తెప్పిస్తాను కాలం మారింది మనుషులు మారిండ్రని పెద్ద మనుషులు ఏడుస్తాను నివద్దే కదా మనిషి నీతి తప్పిండు ప్రకృతి రీతి తప్పింది మనిషి నీతి తప్పిండు ప్రకృతి రీతి తప్పింది ధన్యవాదాలు నమస్తే అమ్మ ప్రకృతి ఇంద్రజాలం చేస్తుంది అందులో భాగమైన వసంతం మ మన్మథజాలం చేస్తుంది ప్రపంచంలో జరుగుతున్న అక్రమాలన్నీ కూడా ఆమె కళ్ళ కట్టేట్టుగా చెప్పారు బీవి పట్టాభిరామ్ గారు ఆయనకు జాదు రత్నాన్ని బిరుదిస్తే పత్రికల్లో జాడూ రత్నాన్ని వచ్చిందట నేను కూడా ఇంద్రజాలం చేశాను నాకు కూడా ప్రైజ్ వచ్చింది అయితే జనాన్ని సాగొట్టడానికి ఏదైతేనేమని చెప్పి ఇంద్రజాలమ్మ అనుకొని హాస్యంలోకి వచ్చాను అక్కడ చెప్పాను ఉన్నది లేనట్టు చూపించడము లేనిది ఉన్నట్టు చూపించడమే ఇంద్రజాలం అన్నాను ఒక పదహారేళ్ళ కుర్రాడు వచ్చాడు సార్ ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చూపిస్తారా మీరు అన్నాడు చెప్పు బాబు ట్రై చేస్తా అన్నాను నాకు పెళ్ళి కాలేదు పెళ్ళి లేనట్టు చూపించండి అన్నాడు వెంటనే చంప మీద గట్టి కొట్టా ఇదేంటి సార్ ఇంద్రజాలం చేస్తారని చంప మీద కొట్టారు అన్నాడు పెళ్ళైతే జరిగేది ఇదే అని చెప్పారు ఈ సంవత్సరం ఒక కోయిల ముందే కూసిందన్నట్టుగా తెలుగు కవి చంద్రబోస్ గారు తెలుగువాడికి కూడా ఆస్కార్ వచ్చే ఆస్కారం ఉన్నది అని నిరూపించి ప్రపంచ స్థాయికి తీసుకెళ్లారు తెలుగు సాహిత్యాన్ని ఆయన నాకు పరమ ఆత్మీయ మిత్రులు అని చెప్పుకోవడం కూడా నేను గర్వపడుతున్నాను అటువంటి స్థాయి వచ్చే సంవత్సరం కూడా తెలుగు కవులకు రావాలని నేను కోరుకుంటున్నాను రాజకీయంగా చెప్పడం లేదు ఇటుపక్క ఉన్నవాళ్ళు రైటిస్టులు అంటే కుడిపక్క ఉన్నవాడు మాత్రమే అర్థము ఇటుపక్క లెఫ్టిస్టులు ఉన్నారు పక్క ఉన్నవాళ్ళు అటు రైటిస్టులకు లెఫ్టిస్టులకు మధ్య వెరైటిస్టుగా ఉండాలని ఉద్దేశంతో ఇక్కడ కూర్చున్నాను ఒక భట్టుమూర్తి ఆయన విన్నాం మనము ఇంకొక భట్టుమూర్తి ఇక్కడ ఉన్నారు ఆయన చిమ్మపూడి శ్రీరామ్మూర్తి గారు అటు హాస్యము కవిత్వము సంగీతము త్రిముఖ ప్రజ్ఞాశాలలు నా మొహం పేరు నాలుగు ముఖాల పేరు అంటారు హాస్య బ్రహ్మని నా మొహం ఏమీ లేదు ఆయన త్రిముఖ ప్రజ్ఞాశాలి వారు చిమ్మపూడి శ్రీరామూర్తి గారు రవ్వలు అనే కవితా సంపుట రాశాడు పంచకట్టుటలో ప్రపంచాన మొనగాడు అన్నాడు సినారే గారు చిమ్మపూడి శ్రీరామూర్తి గారు పంచి కొట్టుటలో మొనగాడు ఆయన పంచి విపంచి అనే పుస్తకం కూడా రాశాడు అవధాన ప్రక్రియగా రాగావధాన ప్రక్రియను ఈ మధ్య యుగల రాగావధానం కూడా చేశారు వారికి నమస్కారం చేస్తూ చెవుడు శ్రీరామూర్తి గారు మీదైన వాణిని వినిపించండి ఉగాది సందర్భంగా అందరికీ హార్థిక శుభాకాంక్షలు నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి యాదగిరి దూరదర్శన్ వారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ కవి సమ్మేళనంలో సంచాలకులుగా ఎంతో సమర్థవంతంగా వ్యవహరిస్తున్నటువంటి మా ఆత్మీయ మిత్రులు గౌరవనీయులు శంకరనారాయణ గారికి సహకవులకు కవయితులకు ప్రేక్షకు మహాశయులకు నా నమోవాకాలు నా గేయ కవిత శిర్షిగా తొలి పండగ ఇది తొలి పండగ మమతలు పండగ స్నేహ మెండుగా ఎదలో నిండగా ఇది తొలి పండగ మమతలు పండగ స్నేహ మధు మెండుగా ఎదలో నిండగా ఇది తొలి పండగ విరిమల్లెల ఘుమఘుమలతో బీబోనుల నగవు నగల చేమంతుల పసిమి మిసిమి తరుణుల సొగ సరిసిగల పంచకట్టు కండువాల పరమ సంప్రదాయం పల్లె నాటు కట్టు టీవి చాటే జగత్తిలోన పల్లెనాటు చీరకట్టు టీవి చాటే జగతిలోన ఇది తొలి పండగ మమతలు పండగ స్నేహ మెండుగా ఎదలో నిండగా ఇది తొలి పండగ మామిడి తోరణాలు శుభ పర్యావరణాలు లేమికి లేమిని గుర్తుతూ తీరిన పేదల రుణాలు రైతన్నలు కూలన్నల పండించే రాజనాలు రైతన్నలు కూలన్నలు పండించే రాజనాలు రామరాజ్యమాయన ఇక జనాలకే భోజనాలు ఇది తొలి పండగ మమతలు పండగ స్నేహ మధుమెండుగా యదలో నిండగా ఇది తొలి పండగ బరువదన్నటికి నిజాతి సాంస్కృతిక పయోనిధి శోభకృతు భవ్య దివ్య ఆరు ఆరుచుల పచ్చడియే ఆరు రుచుల పచ్చడియే పచ్చల బ్రతుకుల నిడునది పంచాంగ శ్రవణముతో ప్రపంచ విపంచి నది ఇది తొలి పండగ మమతలు పండగ శ్రేయ మెండుగా ఎదలో నిండగా ఇది తొలి పండగ ధన్యవాదాలు తొలి పండగను మనసు నిండగా పాడారు ఆయన రుణాల గురించి చెప్పారు ఆ మేడం గారు దారుణాల గురించి చెప్పారు వన భోజనాలు అంటారు ఇవి కవన భోజనాలు అయితే వనాల్ని భోజనం చేసేవాళ్ళు కూడా తయారయ్యారు పట్టణాలను కూడా భోజనాలు తయారు చేసేవాళ్ళు కాదేది తిండి అనర్హం అయిపోయింది ఏదైనా తినవచ్చు అని వారు చక్కగా గానం చేసినందుకు నమస్కారాలు ఆచార్య దేవోభవ అన్న మాటకు ప్రత్యక్ష నిదర్శనం మసన గారు తెలుగు నాట వేదాల గురించైనా ఉపనిషత్తుల గురించైనా పురాణాల గురించైనా కావ్యాల గురించైనా సరే ప్రస్తావిస్తే గుర్తొచ్చే పేరు గురువునాం గురుహు మసన గారు వారు మల్లి పదాలు రాశారు ఆసందుకు రాశారు నయాగర వారి హృదయంలో నవ్వుల నయాగర ఉంది కావ్యం కూడా నయాగరా ఉంది వరలక్ష్మి త్రిశతి అని విశ్వనాథ్ సత్యనారాయణ గారు రాశారు వారు ప్రమీల త్రిశతి అమ్మగారి పేరండి అమ్మగారి పేరు వారిని కూడా నేను చూశాను వారు ఇక్కడ ఉన్నవారు సూర్య ధనంజయ గారికి కూడా గురువు గారు వారు మాట ధర్మము చేతలు ధర్మము ధర్మమూర్తి అయిన మసన గారికి నమస్కారం చేస్తూ వారిని చదవాస్తుగా ప్రార్థిస్తున్నాను ఈనాటి కవి సమ్మేళనానికి అధ్యక్షత వహించిన హాస్యబ్రహ్మ శంకరనారాయణ గారికి ముందుగా నా నమస్కారం నాతో పాటు పాల్గొంటున్నటువంటి కవులకు కవయిత్రులకు నా నమస్కారం యాదగిరి దూరదర్శన్ ప్రేక్షకులకు నామ సంవత్సర శుభాకాంక్షలు ఉగాది కోకిల ఉదయనగరమందు ఉన్నట్టి నా మీద అంతులేని ప్రేమ అవహింప ప్రక్క నుండి లేవ బ్రాహ్మీ ముహూర్త పాట పాటపాడు పికమ వందనమ్ము పాడు పికమ వందనమ్ము ఉగాది కోకుల మీద పద్యాలు ఇవి లేకపాయ భార్య లేపంగ పొద్దున నివేదిక్కువైతి నీరజాక్షి కమనైన పాట నెమ్మదిగా దాకి గుండెలోకి జారు గువ్వరాణి గుండెలోకి జారు గువ్వరాణి నన్ను పిలుచువారే లేరు తలుపు నన్ను పిలుచువారే లేరు ఇంటి బెల్లు కూడా కుంటిదయ్యే ఒంటరినగు నన్ను ఒక ఇంత ప్రేమతో తటిలేపగలుగు తల్లివివే తట్టిపగలుగు తల్లివి వగ గురుమేసి వలపు రాగము తీసి ప్రజల తత్వమెరిగి పాడు పికమా రసి కవితలు రాసెడి మా కవులకు నీవే మకురమమ్మా మకురమన్న ముకురమన్న అన్న ఒకటే రామకథను రాసి రంజిల్ల చేసిన ఆది కవిని గూర్చి అవనిలోన పోల్చు చుందురమ్మ పొందుగా తోడ పుణ్యమేమి చేసి పుట్టినా ఓ కవి కోకిల కవి కోకిల అంటారు ఆది కవి వాల్మీకిని నల్లనయ్యననుచు ననుచు నందకిషోరుడు నందకిషోరుడు అంటే కృష్ణుడు నల్లనయ్యననుచు ననుచు నందకిశోరుడు బాధపడగలేదు బాల్యమందు గాన విద్యలో గంధర్వుడాతడు రంగు కంటే ప్రతిభ రంగు వేరు రంగు కంటే ప్రతిభ రంగు గొప్ప నల్లనైన రూపు నాకిచ్చెనని నీవు బాధపడకు తల్లి భావమందు దేవుడిచ్చే నీకు దివ్యమౌ గానము ధరణి నీదు జన్మ ధన్యమయ్యే గూడ నీవు నయముగా దీవించు మంచి కావ్యం ఒకటి మరలరాయ నన్నుగూడ నీవు నయముగా దీవించు మంచి కావ్యం ఒకటి మరలరాయ నీవు దళతువేని నిక్కగా కవి కోకిల ననిపించుకొందునమ్మా నిక్కగా కవి కోకిల ననిపించుకొందునమ్మా పాటలోన నేను ప్రభవించలేదమ్మా పాటలోన నేను ప్రభవించలేదమ్మ మెతుకు కష్టమైన బ్రతుకునాది అయిననేమి వింటిని ఆకలి సంగీతం ఇరువదేళ్ల దాకా ఈ జగానా ఇరువదేళ్ల దాకా ఆకలి సంగీతం విని ఆ తర్వాత నీ పాట నేంటున్నాను నీవు చేయునట్టి నిజమైన కచ్చేరి ఫీజు లేక మాకు ప్రీతి గూర్చు అమ్మ ప్రకృతిలోన అద్భుత సంగీత సభను చేయు నీకు సటిలేరు మనిషి మారిపోయ మారెను లోకమ్ము మనసు చూడ అది మరిపోయే మారలేదు పికమ మారదు నీ గొంతు తీరిపోదు పాట తీయదనము భాషలను నేర్చి బ్రతికిన ఫలమేమి ఒక భాష కూడా చక్కదుండ చక్కదుండదు చక్కగుండదమ్మా భాషలను నేర్చి బ్రతికిన ఫలమేమి ఒక భాష చక్కగుండదమ్మ నీవు నేర్చినట్టి నిజమైన భాషను పుణ్యమున్నగాని పొందలేము పుణ్యగుం పుణ్యమున్నగాని పొందలేము ఒక్కసారి అయిన ఉపనిషత్తుల మీద బుద్ధి నిలుపవలయు శ్రద్ధ కలిగి బ్రహ్మతత్వమందు భా సిల్లుచున్నది దాని నిరిగిరేని దక్కుముక్తి దాని నిరిగిరేని దక్కుముక్తి నీవు పాడకుండా నేరుగా ఉదించి లాభమేమిటమ్మా నీవు పాడితేనే మధుమాసం నీవు పాడకుండా నేరుగా మధుమాస మెగుదించి లాభమేమిటమ్మా చెట్ల చేమలెల్ల చిగురించు నీగాన రవళి విన్నయంత భువనమంత ఏ కషాయమనిన ఇంపు గొల్పదు మాకు జోసులన్న మాకు జోసు బెరుగు ఏ కషాయమనిన నింపు గొల్పదు మాకు జోసులన్న మాకు జోసుబెరుగురులన్న నీకు వలమాలిన ప్రేమ పాట ఎన్న నీకు ప్రాణమయ్యే కొత్తగా ఉగాది కోరి వస్తేనేమి కొత్తగా ఉగాది కోరి వస్తేనేమి వృక్షజాతులు చెగిరిస్తేనేమి రథముపై వసంత రాజెక్కితేనేమి శాంతి లేదు నీదు కూతలేక శాంతి లేదు నీదు కూతలేక నమస్కారం వందే వాల్మీకి కోకిలం అనేది గుర్తు చేశారు మీరు రంగు నలుపు రంగు అంటే రా శ్రీరాముడి రంగు అదే శ్రీకృష్ణుడి రంగు అదే శివుడి రంగు అదే మనమందరం నలవాళ్ళమే నలుపుదనం మీద ప్రేమ ఆధారపడి ఉండదు కాముడున్న పేరే కానీ కాముగా ఉండడు ఉండనీయడు అని చెప్పడం లేదు మీరిద్దరు కాదు మనమేమో అందరం ఏమో సుందరం నేను అందరం అందరి గురించి మాట్లాడుతున్నాను విశ్వనాథ్ సత్యనారాయణ గారిని తినేటి హేమలత గారు అడిగారట ఆయన బాబాయ్ బాబాయ్ అని చాలా అభిమానంగా ఆమె దగ్గర ఆయన దగ్గర ఉంటూ మాట్లాడేది మాట్లాడేవారట బాబాయ్ గారు బాబాయ్ గారు మీరు మీరెవరిన ప్రేమించారా అని అంటే ఏదో ప్రేమించాలేని ఏదో చెప్పాట చెప్పాట ఒక్కరిని ప్రేమిస్తే శ్రీరామచంద్రుడు ఇద్దరిని ప్రేమిస్తే శివుడు అందరినీ ప్రేమిస్తే శ్రీకృష్ణుడు నువ్వు నన్ను ఏ కేటగిరీలో వేసుకున్నా ఒకటే అన్నాడు కాబట్టి ప్రేమకు రంగుకు సంబంధం లేదు కాబట్టి ఎక్కువ రెడ్ కలర్ అని చెప్పి రెడ్ అంటే ఎర్రగా రక్తంలాగా ఉంటారా నుంచి పుల్లి చేసుకున్నాను అంటే రక్తం కలర్ కదా ఎర్రగా ఉండేది మరి బంగారం కలర్ అమ్మాయిని ఎర్రగా అంటారండి మీలాంటి వాళ్ళు కాబట్టి ఇక్కడ ఎరుపు తెలుపులు ఏమీ లేవు మనసు తెలుపు మధురం తెలుపు గౌతమ్ ముచ్చాల్ గారంటే ఆయన నవాన్ లాతీ ఇది నవల అదే కదండి కరెక్టే కదా సార్ బొడ్డుపల్లి పురుషోత్తం గారు వారు అడిగారు బొడ్డుపల్లి పురుషోత్తం గారు అని మహా విద్వాంసులు తెలుగులో మొట్టమొదటి వ్యాకరణంలో మొట్టమొదటి పిహెచ్డి సంపాదించిన వ్యక్తి మా గురువు గారు కూడా మిలిటరీ హోటల్ ఏ సమాసమో చెప్పమన్నారు ఇనాక్ గారు ఇంటర్వ్యూ చేస్తూ ఆయన చెప్పలేకపోయారట అది ఒక మామూలుగా అది మేధో చర్చలో ఒక భాగము భూతం ముచ్చాలు గారు పురుడు పురుడు అంటే ఆయన నవలల్లో అద్భుతమైన నవలలు రాసిన వ్యక్తి అవి శాతవాహన యూనివర్సిటీలో కాకతీయ యూనివర్సిటీలో పురుడు అని ఒకటి ఇంకొక సూర అన్న అందుకని నవరాశూరుడు అన్నా నేను పై పుస్తకాలు రాశారు అన్నీ కూడా పాఠ్య పుస్తకాల్లో చోటు చేసుకోదగిన ఉత్తమ రచనలు వారు కూడా ఎన్నో పురస్కారాలు పొందారు వారి కవిత మీకు వినిపిస్తారు గురు సమానులు ఇనాక్ సార్ గారి సమక్షంలో సమన్వయకర్త శంకరనారాయణ సార్ అనుమతితో ఉద్దండ కవుల మధ్య నాకు ఇచ్చిన అవకాశం ఈ శోభకృతం నాకు శుభకృతమైంది శీర్షిక ఉగాది మొగ కాలం భూగ్రహం చుట్టూ తొమ్మిదల భ్రమిస్తూ పరిభ్రమిస్తూ గతించిన యుగాన్ని తలుస్తూ తలపోస్తూ జ్ఞాపకాలను కుబుసంలో జార విడుస్తూ శిశీరమై ఆశల అవని చెట్టు కొమ్మ రెమ్మల్ని రాలుస్తూనే ఉంటుంది అంతలోనే మదినిండా సరికొత్త ఆశలకు మోసదేలిన ఊసులకు శ్వాసతో ఊపిరి ప్రాణం పోసి మోగిచ్చి వసంతంలో ఉగాది మొగ్గ తొడుగుతుంది రంగుల సీతాకోక చిలకల రెక్కలు విప్పుతుంది ఈ పట్టుపురుగు కాలం కన్న కలనేతలో పడుగుపేక ప్రకృతి పరద దిన వార మాస ఆరు ఋతువుల జగజంత్రిక అల్లిక ఏ మాయో ఈ పంచభూతాల డొల్లిక లయకారుని ప్రళయ విలయాలు రష్యా ఉక్రెయిన్ ముగింపు లేని యుద్ధాలు దేశదేశాల స్వేచ్ఛా మైత్రి బంధనాలు టర్కీ భూకంపం అంతరాల దొంతరాల గాయాల జ్ఞాపకాలు ఎన్నింటినో గరళంలా కంఠంలోకి దిగమింగిన కాల ప్రవాహం తడియారని దేహదాహం ఇక్కడ అ అపర భగీరథుని యజ్ఞం తెలంగాణ ధూపదీర్ఛ కృష్ణమ్మ ఉర్రడిగా ఉరుకులు తీసి జోగులాంబ పాదాలు గడిగి నల్లగొండ నడిగడ్డకు ఎడమంగా ఉరకలెత్తింది గోదావరి పరుగులు తీసి భద్రాది తట్టి కాళేశ్వరానికి హొయలుకుతూ ముందుకు సాగింది రామప్ప చెరువులు కాకతీయ తోరణాలు మూసి మంజీరాలు పాదుషా నిజాముల నిలువుటద్దాలు ప్రజాపాలనకు తార్కనాలు ఋతువు ఐటితో చెట్టు పుట్ట గట్టు సిరులతో సింగారించుకున్నాయి బీడు నేల దూపదీరి పచ్చని మాగానే లేని సకల జనుల సమ్మెలు ఉద్దండుల ఉద్యమ గీతాలు ఊరి నడుబుజు బురుజులు తెగువతో నిలబడినాయి యుగాది మురిపం శాతవాన తొలి బీజం కళారూపం జుంటి తేనెల తీపి తెలుగు వైభవం అమ్మ యాస భాష ఆశల మదనంలో సాధించింది ఎంతైనా శోధిస్తూనే ఉంటాం చరిత యవనికపై తెలుగు కీర్తి లిఖించేందుకు కలం కలలు ఊట చలిమలై పారుతున్న తెలుగు అందచందాల సుగంధాలు వెదజల్లుతున్న అనంత జీవన సేతువు మా తెలంగాణ ధన్యవాదాలు ఉద్యమంగా ఉద్యమం గురించి చాలా హృద్యమంగా చెప్పారు ముత్యాలు గారు ఆ ముత్యాలు ఆ అక్షర ముత్యాలు మనకు అందించారు ఇప్పుడు అక్కడ ఒక అమ్మగారు ఉన్నారు అక్కడ ఒక అమ్మగారు ఉన్నారు ఫస్ట్ లాస్టు అమ్మలే అమ్మల మధ్యనే ప్రపంచమంతా ఉంది అక్కడ సూర్యా ధనంజయ్ గారు ఉస్మానియా తెలుగు శాఖ శాఖకు పూర్వాధ్యక్షులు ఉన్నారు మసన గారు సూర్య ధనంజయ్ గారు అవును కదమ్మా అంటే పూర్వాధ్యక్షులు పూర్వాధ్యక్షుడిని నన్ను అపూర్వాధ్యక్షులు అంటున్నాను అక్కడ సూర్య ధనంజయ గారు ఆమె నల్గొండ జిల్లా బంజారా సాహిత్యం మీద పరిశోధన చేసి పిహెచ్డీ అందుకున్నారు ఆ రామాయణంలో అరణ్యకాండ గురించి కూడా పరిశోధన చేశారు ఎన్నో గ్రంథాలకు ఆమె సంపాదకత్వం వహించారు బంజారాల జీవితం గురించి వేరే ఇంకోరితో కలిపి ఆ ధనంజయ నాయక్ గారితో కలిపి సహరచన చేశారు గోరే బంజారా అనే పుస్తకం అదేనమ్మా పేరు కరెక్టే కదా ఈ పుస్తకాలన్నీ ఆమె రాశారు ఆమె మస్తకమే ఒక పుస్తకంలాగా వర్ధిల్లుతున్నది సూర్య ధనంజయ్ గారు మరి పండగ ఈ ఉగాది అనగానే సూర్యుడు మనకు గుర్తొస్తాడు సూర్య నమస్కారాలు చేస్తే అద్భుతమైన ఆరోగ్యం వస్తుందంటారు అదేమో కానీ భార్య నమస్కారాలు చేస్తే అంతకంటే అద్భుతమైన ఆరోగ్యం వస్తుందని నేను మగ సోదరులందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను ఎవరు కాదన్నా కూడా మా కృష్ణ గారు మాత్రం ఆచరించి చూపే వ్యక్తిగా నమ్ముతున్నా నేను నమస్కారం అమ్మ మీరు చదవండి అమ్మ అందరికీ నమస్కారం శోభకృత్ నామ సంవత్సర శుభాకాంక్షలు ప్రేక్షకులందరికీ ఈ కవి సమ్మేళనానికి అధ్యక్షత వహిస్తున్న ప్రముఖ హాస్యావధాని శంకరనారాయణ గారికి మా గురుగారు ఆచార్య మసన గారికి ఈ కవి సమ్మేళనంలో పాల్గొన్న కవి శ్రేష్ఠులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారములు నా కవిత శీర్షిక పల్లె నా జ్ఞాపకాల ముల్లె చిగురు తొడిగిన అడవి మా తాటికమ్మల గుడిసెను పచ్చగా పరిచేసింది చిగురు తొడిగిన అడవి మా తాటికమ్మల గుడిసెను పచ్చగా పరిచేసింది విరిగబూసిన మోదుగులు మా హృదయాలను ఎర్రగా కొత్త రంగును అద్దేశాయి విరిగబూసిన మోదుగులు మా హృదయాలను ఎర్రగా కొత్త రంగును అద్దేశాయి కోయిల రాగం చేనుకుపోయిన కొడుకు అమ్మ అని పిలిచినట్టు కమ్మగా వినిపించింది అమ్మ అని పిలిచినట్టు కమ్మగా వినిపించింది గుడిసె గుంజలు దాటి గుడిసె గుంజలు దాటి బయటికి వచ్చి చూశాను గుడిసె గుంజలు దాటి బయటికి వచ్చి చూశాను చైత్రం నా చిత్తరువు మీద నాటుకుపోయింది చైత్రం నా చిత్తరువు మీద నాటుకుపోయింది వేపలు పువ్వుల గుత్తులను గుమ్మరిస్తూ గమ్మత్తులను నింపుతున్నాయి వేపలు పువ్వుల గుత్తులను గుమ్మరిస్తూ గమ్మత్తులను నింపుతున్నాయి మోడువారిన జీవితాలు కూడా వికసిస్తాయని సందేశాన్ని వినిపిస్తున్నాయి మోడువారిన జీవితాలు కూడా వికసిస్తాయని సందేశాన్ని వినిపిస్తున్నాయి యాసంగి వరికంకులు ప్రకృతి గర్వంలోంచి వెచ్చగా పుట్టుకొస్తుంటే పల్లెతల్లి ఉద్వేగంతో నిండిపోతున్నది పల్లెతల్లి ఉద్వేగంతో నిండిపోతున్నది అవును పల్లె నా జ్ఞాపకాల ముల్లె అవును పల్లె నా జ్ఞాపకాల ముల్లె ఎండ పొడుపుకు ముందు ఎడద తీరుద్దామని పేద గుమ్ముల్ని నింపింది భూమి తల్లి ఎండ పొడుపుకు ముందు ఎడద తీరుద్దామని పేద గుమ్ముల్ని నింపింది భూమి తల్లి పెళ్లి నింపుకున్న నింపుకున్న తల్లికి పచ్చని మామిళ్ళు వెచ్చగా పలకరిస్తున్నాయి అన్నీ శుభ శకునాలే అన్నీ శుభ శకునాలే బిడ్డలు పట్నం నుండి పరుగున వస్తారన్న ఆశలకు జీవం పోస్తున్నాయి చింతలు మా చింతలు దూరం చేసినట్టు గంపల్లో తెంపుకొచ్చారు మా ఇంటోళ్ళు చింతలు మా చింతలు దూరం చేసినట్టు గంపల్లో తెంపుకొచ్చారు మా ఇంటోళ్ళు బెల్లం చెరుకులు పుల్ల మామిడి కాయలు మా పెరటి తోటను గుబాళింపులో ముంచెత్తాయి బెల్లం చెరుకులు పుల్ల మామిడి కాయలు మా పెరటి తోటను గుబాళింపులో ముంచెత్తాయి ఎందుకో ఎందుకో మంచినీళ్ల బాయి కాడ అమ్మలక్కలు ముచ్చట్లాడుకుంటూ నిండుగా నవ్వుకుంటున్నారు నిండుగా నవ్వుకుంటున్నారు అవును ఇది పండుగే అవును ఇది పండుగే కాలం తన రూపురేఖలను బదలాయింపు చేసుకుంది కాలం తన రూపురేఖలను బదలాయింపు చేసుకుంది గుమ్మాలు పచ్చని మామిడాకులయ్యాయి గుమ్మాలు పచ్చని మామిడాకులయ్యాయి ఇళ్ళు వాకిళ్ళు పొక్కిళ్ళ దుఃఖాన్ని చెమట నీళ్లతో మాయం చేసినట్టు కల్లాపు నీళ్ల పూతతో తడిసి నున్నగా మారాయి ముగ్గులు నింగిచుక్కల్లా వెలుతురును పంచుతున్నాయి అవును ఇది పండగే అవును ఇది పండగే అందరికీ ఒక్కసారిగా నన్ను నేను నెమరు వేసుకున్నాను ఒక్కసారిగా నన్ను నేను నెమరు వేసుకున్నాను నా జీవితంలో నేను ఈదిన కష్టాలు కడగళ్ళు సుఖాలు దుఃఖాలు పలకరింపులు పులకరింతలు నా జ్ఞాపకాల బరువు నా గుండెను బరువెక్కించింది నా జ్ఞాపకాల బరువు నా గుండెను బరువెక్కించింది గతం అగాధంలోకి నన్ను నెట్టు వేసింది గతం అగాధంలోకి నన్ను నెట్టు వేసింది అన్నీ సమపాళ్లే అన్నీ సమపాలే అదే జీవితం అదే సందడి అదే పండగ అవును పండుగే ఇది అవును పండుగే ఇది అందరికీ ధన్యవాదాలు పల్లె జ్ఞాపకాల ముల్లె అనేది అద్భుతంగా ఉంది ప్రతి పాదం కూడా చక్కగా చెప్పారు శుభమునిచ్చు వత్సరమా నీదు పేరు శోభ ప్రపంచానికి ఆనందం సకల జనుల హితం సర్వజనుల సమ్మతం రావాలి పదే పదే రావాలి పదే పదే కోరుకునేది ఇదే ఇదే